ఏంటి ఇద్దరు మౌనంగా ఉన్నారు ఏదైనా మాట్లాడచ్చుగా ఓహో ఈ రాత్రే చివరి రాత్రి అని బాధగా ఉందా మనం రేపు మార్నింగ్ వెళ్ళడం అవసరం అంటావా రేపు ఒక్కరోజుకి ఉండి ఎల్లుండి మార్నింగ్ బయలుదేరితే ఎలా ఉంటుందా అని బాగుంటుంది తిను రేపు ఉదయమే మనం బయలుదేరుతున్నాం రై లగేజ్ మొత్తం కార్లో సర్దేశాను త్వరగా పద వెళ్ళొస్తామండి మెనీ మెనీ థ్యాంక్స్ రై నేను కార్లో ఉంటాను రా మీ పేరు కూడా తెలీదు మీ కాంటాక్ట్ నెంబర్ ఆహా ఎప్పుడైనా మాట్లాడాలనిపిస్తే నా పేరు వస్తాను మళ్ళీ ఎప్పుడు తొందరలోనే ప్రామిస్ ఆరాంకు పొందిరా హలో ఏమండి నేను గాయత్రిని బయలుదేరారా బయలుదేరాని వచ్చేస్తున్నాను ఏ టైంకి వస్తారు ఎలాంటి యాక్సిడెంట్ జరగకపోతే సాయంత్రం కల్లా వచ్చేస్తాను నువ్వు ముందు ఫోన్ పెట్టే ఇదొకటి నా ప్రాణం తీయడానికి ఫోన్ పెట్టేమన్నా హలో అరే అది నా ఫోన్ రా ఓ నీదా ఎవరో లేడీస్ మాట్లాడుతున్నారు మాట్లాడే లేడీసా హలో ఐదు నిమిషాలు ఈ ఒంటరితనాన్ని కూడా భరించలేకపోతున్నాను ఎవరు నిన్ను అర్జెంట్గా చూడాలనిపిస్తుంది నా కోసం ఒకసారి రావా హలో రాంగ్ నెంబర్ హలో నా గొంతు నా పేరు కూడా మర్చిపోయావా అంతేలే ఎవరు మాట్లాడేది నేను అనామికని అనామిక అంతేలే హలో ఆమె నాకు ఫోన్ చేసింది ఆగ్రా ఏంటి నవ్వుతున్నావు విషయం చెప్పండి నవ్వుతావేంట్రా చేసిందా ఇప్పుడే ఉందిరా ఇక ముందు ముందు నీకు నరకం చూపించబోతున్నాను లేకపోతే నాకే క్లాస్ పిక్తావరా నా పేరు అడిగింది నీ పేరు చెప్పాను నెంబర్ అడిగింది నీ నెంబర్ ఇచ్చాను ఇక చూడరా గంటకు 10 కాల్స్ చేస్తుందిరా అదేరే నీకు పనిష్మెంట్ రే నీకు అసలు గుర్తుందా నా నెంబర్ అమ్మాయికి ఎందుకు ఇచ్చావు రే ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావు మహాయితో 2-3 సార్లు ఫోన్ చేస్తుంది నువ్వు లిఫ్ట్ చేయలేదనుకో తనే 2 రోజుల్లో మర్చిపోతుంది నా పాలసీ తెలుసుగా జస్ట్ ఎంజాయ్ అండ్ ఫర్గెట్ దట్స్ ఆల్ రాత్రంతా నిద్ర పట్టలేదురా ఏమైందిరా ఆ అమ్మాయి పదే పదే గుర్తొస్తుందిరా నా లైఫ్ లో ఇంతవరకు ఎవరు ఇవ్వనంత సుఖాన్ని సంతోషాన్ని ఇచ్చిన అమ్మాయిని ఇప్పట్లో మర్చిపోలేనురా ఈవెన్ నా వైఫ్ కూడా అంత ప్రేమను అందించలేదురా అసలు తను గుర్తొస్తేనే రే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను ఉంటాను బాయ్
ఏయ్ రూమ్ లోకి వచ్చే ముందు డోర్ నాక్ చేసి రావాలని తెలియదా? ఏంటి అలా చూస్తున్నావు? ఆ ఏంటి అలా చూస్తున్నావు? వినేసావా? మొత్తం వినేసావా? ఆ ఏం చేస్తావు? ఆ ఏం చేస్తావు? ఏయ్ ఏయ్ ఏంటిది ఇదంతా? వాస్తు ప్రాబ్లం అండి, ఇక అన్ని అవే సర్దుకుంటాయి. హైదరాబాద్ నగర శివారులోని ఫామ్ హౌస్ లో యువతి దారుణ హత్య. ఇటీవల ఇద్దరు యువకులు ఈ ఫామ్ హౌస్ లో ఉండి వెళ్ళినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వారే ఈ హత్య చేసి ఉంటారన్నది పోలీసుల అనుమానం. అతురాలు ఎస్పీ సురేంద్ర కి దగ్గర బంధువు కావడంతో ఈ మిస్టరీని ఛేదించడానికి పోలీసులు చాలా పట్టుదలగా ఉన్నారు. అక్కడ లభించిన సాక్ష్యాధారాలను బట్టి ఆమె డైరీలో మధు అనే పేరు, ఆ వ్యక్తి ఫోన్ నెంబరు పోలీసులు కనుగొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సమావేశంలో అన్ని ముఖ్యమైన బిల్లులపై చర్చలు జరుగుతాయి. అలా జరగడానికి వీలేదు. ఒరే రాజా, కొంప మునిగిందిరా. ఏమైందిరా? రే, నీ కలువుని ఎవరో చంపేశారా? హలో, ఎస్ స్పీకింగ్. అలాగా మీరు అక్కడే ఉండండి, వస్తాను. కమాన్ క్విక్, త్వరగా పని. ఆమె హాల్లో నిర్జీవంగా పడి ఉన్నారు సార్. ఏం జరిగిందో ఏమో తెలియదు. ఆమె అప్పటికే చనిపోయి ఉన్నారు సార్. పోస్ట్ మార్టం కి పంపించాం సార్. మీరు చెప్పినట్టే సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఏది చిక్కు చెదరకుండా జాగ్రత్త పడ్డాం సార్.